ఉద్యోగ ఉపాధ్యాయులకు గత 6 సంవత్సరాలుగా ప్రభుత్వం సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తుందని పిఆర్టియుటిఎస్ ఉపాధ్యాయ సంఘాలు ధర్నా నిర్వహించాయి. వేములవాడ పట్టణంలో కోరుట్ల బస్ స్టాండ్ ఆవరణంలో పిఆర్టియుటిఎస్ నేతల ఆందోళన చేపట్టి సమస్యలను పరిష్కరించకుండా ఉద్యోగులను ఉపాధ్యాయులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు తాగిస్తుందని అన్నారు. ఉద్యోగులంటే ప్రభుత్వానికి చిన్న చూపుగా ఉందని, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి మంత్రులు తమ సమస్యలు పరిష్కరిస్తామని చెప్పడమే తప్ప పరిష్కరించే దాఖలాలే లేవని అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పిఆర్టీయూటీఎస్ రాష్ట్ర శాఖ ఆదేశం మేరకు మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. గత 6 సంవత్సరాలుగా ఉపాధ్యాయ సమస్యలు అలాగే ఉన్నాయి. ఆ మళ్ళీ 13 నాడు హైదరాబాద్లో ఇందిరా పార్క్లో ధర్నా చేస్తున్నాము. మళ్ళీ తీవ్రంగా 1 లక్ష మంది ఉపాధ్యాయులతో మళ్ళా ధర్నా చేయడానికి రెడీగా ఉన్నాము మేము. కాబట్టి ఖబర్దార్ గవర్నమెంట్, ఖబర్దార్ మీరు ఖచ్చితంగా మా యొక్క డిమాండ్స్ను నెరవేర్చాలని కోరుతున్నాం. ఏడేళ్ల లోపల సాధించింది ఏమీ లేదు, ఎవరికి సాధించింది ఏమీ లేదు. మొత్తం మంది ప్రజలంతా నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ముఖ్యంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు మాత్రం ఈ 7 సంవత్సరాలు బంగారు తెలంగాణ కాదు, మట్టి తెలంగాణ కూడా ఏలేదు. అప్పుల తెలంగాణలో కూడా ముంచెత్తిండు 4 లక్షల కోట్లు అప్పు చేసి. కాబట్టి పిఆర్సీకి 7.5% కాదు అయ్యారు ఇచ్చిండు, రేపు 37% ఫిట్మెంట్ ఇచ్చినట్టున్నాడు. మరి ఇంకా కూడా మీరు మేల్కోకపోతే బాగుండదు. కాబట్టి ముఖ్యమంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, ఒక రకంగా చెప్పాలంటే హెచ్చరిస్తున్నా. మీరు దారికి రావాల్సిందే, దారికి వచ్చి ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం చేయాల్సిందిగా మనం చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై పిఆర్టీయు, జై.